విశాఖ హుక్కు ప్రైవేట్ కన్నా నిలిచిపోయిందనేది అవాస్తవమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ అంశంపై భారత జనసేన కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం పట్ల అభివృద్ధిపై అఖిల పక్షాలకు చిత్తశుద్ధి లేదని, అందుకే తామే ఒంటరిగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. 2019 ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఒక సంఘటన హత్యా ప్రయత్నం అనేది జరిగింది. ఆ సంఘటనలో ఆ నేపథ్యంలో ఒక కోడితో పోట్లాడి చేసుకునే కోడికత్తి అంటాం, కోడి పందాలు జరుగుతున్నప్పుడు ఏదైతే ఉపయోగిస్తారో ఆ కత్తితో వచ్చి ఒక ఉన్మాది ఎయిర్పోర్ట్లో ఒక నిషేధ స్థలంలో, చాలా స్ట్రిక్ట్గా ఉండే స్థలంలో, నిషేధ స్థలం కాదు కానీ చాలా పకడ్బందీగా పూర్తిగా ఆధీనంలో ఉన్న స్థలంలో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి మీద అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని ఆ కత్తితో పడ్డం, ఆ తదుపరి జరిగిన సంఘటనలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి మీ మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు. దాని మీద వచ్చి ఆ రోజు అప్పుడు ఉన్న ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ రోజు అధికార పక్షంలో అధికార పార్టీగా ఉంది, వాళ్ళ చేతిలో ఉన్న పోలీసు యంత్రాంగం మొత్తం యావత్తు ఉంది. మరి దాంతోపాటు ఇవాళ ఎక్కడైతే సంఘటన జరిగిందో, ఎయిర్పోర్ట్లో ఉన్న క్యాంటీన్ ఏదైతే అనుకుంటున్నామో ఆ క్యాంటీన్ యాజమాన్యం కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సానుభూతిపరుడిగా డిక్లేర్ చేసుకోవడం కూడా జరిగింది. జరిగింది అనేది వాస్తవం. అయితే ఎవరు చేశారో, చేసిన వ్యక్తి కూడా దొరికాడు. అయితే ఎందుకు చేశాడు, దాని ప్రారంభం ఏంటి, దాని కార్యక్రమం ఏది, ఎందుకు చేయవలసి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్, ఒక సంశయాత్మకం. 2003లో చంద్రబాబు నాయుడు మీద అలిపిరిలో నక్సలైట్లు అనే వారు అతని మీద మరి దాడి చేసి హత్యా ప్రయత్నం చేయడం అనేది జరిగింది వాస్తవమా కాదా? ఆ నేపథ్యంలో అయితే చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ సానుభూతి కోసం ఆ హత్యా ప్రయత్నాన్ని జరిపించుకున్నాడా? సుట్టుగా ప్రశ్నిస్తాను. ఎందుకంటే జరిగిన దాన్ని అది వాస్తవం అనేది దర్యాప్తు సంస్థలు కానీ అందరు కానీ చెప్తాను. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారే, ఆయనే పొడిపించుకున్నారు, అంత నిశ్చితమండి. ఎందుకు జరిగిన విషయం వాస్తవం, జరిగిన దాన్ని ఏ రకంగా జరిగిందో దాని కులకృతంగా వివరణ కావా, విచారణ జరపాలనేది మా డిమాండ్. ఆ జరిగిన ప్రదేశం అది తెలుగుదేశం పార్టీ సానుభూతిపడా కాదా? అవునా? అవును. మీరు ఒప్పుకున్నారు. అతనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా అనేది దర్యాప్తు సంబంధం తేల్చాలి. లేదు, ఓకే, ఉన్నది, ఏ రకమైన చర్య తీసుకుంటాం. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఆ వాస్తవాలు తెలియాలి. లేదు అంటే చంద్రబాబు నాయుడు తాలూకు 2003లో జరిగిన హత్యా ప్రయత్నం కూడా రాజకీయం కోసమే చేసుకున్నాడనే మేము అంటున్నాం. వాస్తవంగా ఈ పత్రికా ముఖంగా మీద క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో అసలు ఎందుకు జరిగింది, ఏ ఆలోచన జరిగింది అనేది దర్యాప్తు జరగాలనేది మా డిమాండ్. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఏ రోజైతే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పిన కేంద్రం ప్రకటించిందో ఆ రోజు నుంచి మా ప్రభుత్వం తల స్టాండు, మా ముఖ్యమంత్రి గారి స్టాండు, మా విధానం ఒకటే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, అది జాతీయ సంస్థగా ఉండాలి అనేది మా తాలూకా విధానం. దాన్ని ఆపుకోవడానికి మా ప్రయత్నం అంతా కూడా చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ రాగానే నాడవాడి చేసిన సెలబ్రిటీ పార్టీ కానీ, వాళ్ళు చెప్పారు ఆ రోజు నాడు మీ మా నేనైతే వ్యక్తిగతంగా నా విధానం కూడా మా మాట కూడా చెప్పాము. కావచ్చు ఇది ఊరికినే 2 రోజుల్లోనే వచ్చి మేము చెప్పాము, మా నుంచి ఆగిపోయింది. కేసీఆర్ దెబ్బంటే ఇది లేదు అని అనే కేటీఆర్ మాటలు కానీ, లేదు నేను ఢిల్లీకి వెళ్ళి ఆపుకొచ్చానని చెప్పని సెలబ్రిటీ నాయకుడు చెప్పడం కానీ, లేదు ఇంకోరు మాట్లాడిన మాటలు కానీ, ఇది పూర్తిగా కూడా అవాస్తవం. ఇంకా ఈ ప్రక్రియ ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు అయినా సరే
దీన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు. మేము అధికారం ఉన్నాం కాబట్టి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మాకున్న బాధ్యతగా మా తాలూకా చర్యలో భాగంగా దాన్ని అడ్డుకొని మాకున్న సాయశక్తితో దాన్ని ఆపుకోవడానికి మా ప్రయత్నం ఆపుదాం కూడా. మా ముఖ్యమంత్రి గారి దీక్షదే పట్టుదలదే మాకు నమ్మకం ఉంది.